గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ ఒడిదుడుకులతో ట్రేడ్ అవుతున్నాయి, ఇన్ఫ్యాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బట్ నష్టాల్లోనే వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ డేస్లో నుంచి కొంత రికవరీ ట్రేడ్ అవుతుంది, బట్ స్టిల్ ఫైనాన్షియల్స్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటివి మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ సుమారుగా 170 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతుంది. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే 1:2, సో 700 స్టాక్స్ పెరిగితే 1400 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ కూడా 176 పాయింట్ల నష్టమే కనిపిస్తుంది. కొంత పిఎస్యు బ్యాంక్స్లో లోవర్ లెవెల్స్ నుంచి రికవరీ కనిపిస్తుంది. అదర్వైజ్ బోత్ పిఎస్యు అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో సెల్లింగ్ కొనసాగుతూనే ఉంది. సో టాప్ గెయినర్స్ చూస్తే ఇవాళ కొంత ఎస్ బ్యాంక్ లోవర్ లెవెల్స్ నుంచి రికవర్ అయింది, 120 రూపీస్ దగ్గర సుమారుగా 2.6% పెరిగి కనిపిస్తుంది ప్రస్తుతం. అలాగే భారతీయ ఇన్ఫ్రాటైల్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, వేదాంత వీటిలో కొద్దిగా లాభాలు కనిపిస్తున్నాయి. బట్ జీ ఎంటర్టైన్మెంట్ ఈజ్ డౌన్ బై ఆల్మోస్ట్ 5.5%. ఇండస్ఇండ్ బ్యాంక్ 4% డౌన్. భారతీ ఎయిర్టెల్ 2.3%. కోటక్ బ్యాంక్ 1.3%. బజాజ్ ఆటో 1.3% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సో రియల్ ఎస్టేట్, ఫార్మా, మీడియా, ఇలా మోస్ట్ ఆఫ్ ది సెక్టరల్ ఇండస్ట్రీస్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. మెటల్స్ మాత్రం కొంత పాజిటివ్, ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. అదర్వైజ్ ఆల్ సెక్టరల్ ఇండస్ట్రీస్లో మనకు నష్టాలు అనేది కనిపిస్తూ ఉన్న సమయం ఇది. సో మిడ్ క్యాప్స్ పరిస్థితి ఇందాక అనుకున్నట్లుగా 1:2, ఒక స్టాక్ పెరిగితే 2 స్టాక్స్ తగ్గాయి. గెయినర్స్ ఏంటి ఈ మార్కెట్లో అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్. ఐఐఎఫ్ఎల్ మనకు ఏ గ్రూప్ స్టాక్స్లో టాప్ గెయినర్గా ఉంది, 6% పెరిగింది. అలాగే ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ 4.5% పెరిగింది. ఇంటలెక్ట్ డిజైన్, డిబిఎల్, టీమ్ లీజ్, ఎస్ బ్యాంక్, కేఈఐ ఇండస్ట్రీస్, అలాగే జీఈ షిప్పింగ్, ఇండియన్ బ్యాంక్ ఇలాంటి షేర్లలో మనకు కొంత బయింగ్ కనిపిస్తుంది. టాటా ఎల్క్సీ, ఎన్సీసీ, ఎల్జీ ఎక్విప్మెంట్ ఇలాంటి షేర్లన్నీ కూడా కొంత లాభాలు ట్రేడ్ అవుతుంటే నష్టాల్లో ఉన్నాయి. జెట్ ఎయిర్వేస్ 8.5% నష్టపోయింది. సో జెట్ కష్టాలకు అంత లేకుండా ఉంది. 84 రూపీస్కి వచ్చేసింది జెట్ ఎయిర్వేస్. ఇన్ఫ్యాక్ట్ జేపీ అసోసియేట్స్ ఎనదర్ పెన్నీ స్టాక్ అయిపోయింది. ఇది 3.6 రూపీస్ దగ్గర 8% నష్టంతో ట్రేడ్ అవుతుంది. గ్రూప్ ఫైనాన్స్, ఇందులో పేరెంట్ హెచ్డిఎఫ్సి స్టేక్ అమ్మింది. ఆల్మోస్ట్ 4% స్టేక్ ఒక బ్లాక్ డీల్ ద్వారా అమ్మింది. దీంతో గ్రూప్ ఫైనాన్స్లో 6.5% నష్టం చూస్తున్నాం మనం. అలాగే రిలయన్స్ క్యాపిటల్ 5.7% నష్టం. జీ ఎంటర్టైన్మెంట్ ఇందాక అనుకున్నాం. అలాగే మన్పసంద్ బెవరేజెస్ 5% లోవర్ సర్క్యూట్, 32 రూపీస్. డిసిఎం శ్రీరామ్ 508, 4.8% డౌన్. అలాగే ఆర్కామ్, ఇండస్ఇండ్ బ్యాంక్, డిష్ టీవీ, భారత్ ఫైనాన్షియల్, హెచ్డిఐఎల్, సింఫనీ, సింజీన్, ఇలా మనకి ఎక్కువ స్టాక్స్లో మనకు 3-6% వరకు కూడా నష్టాలు కనిపిస్తున్నాయి. అండ్ ఎస్ బ్యాంక్లో ఎస్ బ్యాంక్ అండ్ డిహెచ్ఎఫ్ఎల్ ఈ రెండు కూడా కొంచెం లోవర్ లెవెల్స్ నుంచి కోలుకొని ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఇండస్ఇండ్ బ్యాంక్ మాత్రం చాలా వీక్గా ఉంది. ఆల్మోస్ట్ 5% డౌన్ ఇండస్ఇండ్ బ్యాంక్. సో ప్రమోటర్ మీడియా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పటికీ కూడా ఇండస్ఇండ్ బ్యాంక్లో సెల్లింగ్ అనేది మనకు ఆగడం లేదు. అలాగే ఇందాక అన్నట్లుగా ఫార్మా కౌంటర్స్ లైక్ దివీస్ ల్యాబ్స్ లాంటివి, ఇలాంటి షేర్లో మనకు నష్టాలు. అరబిందో ఫార్మా మార్నింగ్ 1 దశలో ఆల్మోస్ట్ 6% నష్టపోయి ఇప్పుడు 3% నష్టంతో కనిపిస్తుంది. అలాగే ఎస్కార్ట్స్, ఓరియంట్ సిమెంట్, బయోకాన్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఇలాంటివన్నీ నష్టాలతో, సెల్లింగ్ ప్రెషర్తో సతమతం అవుతూ ఉన్నాయి. మేబీ వీకెండ్ ఫ్యాక్టర్ కూడా కొంత కారణమై ఉండొచ్చు. బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో పెయిన్ అనేది ఎప్పట్లాగే కొనసాగుతున్న సమయం ఇది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది మనం ఎస్పెషల్లీ మిడ్ స్మాల్ క్యాప్స్లో చూస్తున్నాం మనం. కరెక్ట్. నిఫ్టీ ఇండెక్స్లు కూడా ఆల్మోస్ట్ 0.5% నష్టంతో కనిపిస్తున్నాయి. ఏమిటి ట్రేడింగ్ పరిస్థితి? ఐ థింక్ నిఫ్టీ పరంగా చూస్తే కనుక ఇట్స్ ప్యూర్లీ మేనేజ్డ్ అండి. బేసికలీ మనం గత 3-4 రోజులుగా చెప్తున్నాం, 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవ్వట్లేదు ఈ రోజు కూడా. సో నిన్న కూడా మనం చూసాం 11,817 వచ్చి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పైన క్లోజ్ అయింది డేలో నుంచి. సో ఈ రోజు ఇంకా నిన్నట్లో కట్ అవ్వలేదు. సో ఈ రోజు లో చూస్తే కనుక 11,839. ఇన్ కేస్ 11,817 కట్ అవుతే ప్రాబ్లీ అక్కడ నుంచి 50-70 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది. సో ఇండెక్స్ వైజ్గా థ్రెట్ అయితే లేదని చెప్పవచ్చు ఈ స్టేజ్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 30,623 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది. మనకి 31 మే రోజు ఏదైతే లో చూసామో ఆ లో ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉంది. సో డెఫినెట్లీ ఆ ఏరియాలో సపోర్ట్ జోన్ కింద ఉంది కాబట్టి అక్కడ లాంగ్ పొజిషన్ ట్రై చేయొచ్చు విత్ అబౌట్ 100 పాయింట్స్ స్టాప్ లాస్. బట్ మిడ్ క్యాప్స్ విషయానికి వస్తే కనుక ఇంతకుముందు మనం చూసాం బేసికలీ ఏ స్టాక్స్ అయితే ప్లెడ్జ్ ఉన్నాయో, ఏ కంపెనీస్కి అయితే డెట్ ఉందో ఆ కంపెనీస్ పడుతుంది చూసాం. సో ఇప్పుడు స్టోరీస్
యాక్చువల్లీ అది ఎక్కడైతే ప్లెడ్జ్ పెట్టారో లైక్ బ్యాంక్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆ స్టాక్స్ కూడా పర్ఫార్మ్ చేస్తున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ మనం జీ చూస్తే కనుక లాస్ట్ టైం ప్లెడ్జ్ షేర్స్ ఉన్నాయని ఆల్మోస్ట్ 5-7% పర్ఫార్మ్ చేసాం. సో జీకి ఏ బ్యాంక్స్ ఎక్స్పోజర్ ఉన్నాయో మేబీ ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ ఎస్ బ్యాంక్ కానీ, సో ఇలా ప్రాబ్లీ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది మార్కెట్లో రావటం చూస్తున్నాం. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏ స్టాక్లో ఏ న్యూస్ వస్తుందో అన్న భయంతో మార్కెట్ ఉంది యాక్చువల్లీ. సో ఈ స్టేజ్లో కంప్లీట్లీ మిడ్ క్యాప్స్ని అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అది కూడా హై బీటా స్టాక్స్. ఓకే, రిలయన్స్ క్యాపిటల్ 180 నుంచి 60 పడిందని కొంటే పుల్ బ్యాక్స్ రావచ్చు, బట్ అగైన్ స్టాప్ లాసెస్ లేకుండా ట్రేడ్ చేస్తే కనుక ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్లో ట్రేడింగ్కి దూరం ఉండటం ఈజ్ వన్ ఐడియా. అండ్ సెకండ్ థింగ్, యూ షుడ్ బి విత్ ఓన్లీ స్ట్రాంగ్ స్టాక్స్ లైక్ HDFC కానీ లేదంటే TCS కానీ. సో ఇలాంటి స్టాక్స్లో మనం ఉంటే ఏంటంటే రేపు పొద్దున మార్కెట్ ఫ్రంట్ లైన్ కరెక్ట్ అయినప్పటికీ ఇవి ఒక 5-7% కరెక్ట్ అయినా డెఫినెట్లీ మళ్ళీ ఆయనకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పుల్ బ్యాక్ మార్కెట్ వచ్చినప్పుడు. సో హైలీ వొలటైల్ స్టాక్స్ అండ్ హెవీలీ బీటన్ స్టాక్స్లో ఐ థింక్ ఈ స్టేజ్లో కూడా ట్రేడింగ్ అటెంప్ట్ చేయకపోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో వీకెండ్ కోసం ఎటువంటి పొజిషనల్ ట్రేడ్స్ అటెంప్ట్ చేయొచ్చు? చూడండి, అంటే మార్కెట్స్లో చూస్తే అసలు కొన్ని స్టాక్స్ మాత్రమే పెరగడం అనేది నిఫ్టీ కొంచెం దాని కారణంగా, నిఫ్టీ స్టాక్స్ కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్ ఉన్న కారణంగా ఆగిందండి. మిగతా స్టాక్స్ అన్నీ కూడా చూసుకుంటే మనకి కొంచెం ఒక ఎలక్షన్స్ తర్వాత ఒక 2-3 రోజులు మిడ్ క్యాప్లో కొంచెం బయింగ్ వచ్చింది, తర్వాత మళ్ళీ లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చూస్తే మళ్ళీ మిడ్ క్యాప్ హెవీ సెల్లింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు పొజిషన్ ట్రేడర్స్ బయింగ్ వెళ్ళాలి అంటే చాలా, అంటే మనకు 100 స్టాక్స్ ఉంటే 100 స్టాక్స్లో 95 స్టాక్స్ మాత్రం వీక్ ఉన్నాయి, ఓన్లీ 5% స్టాక్స్ మాత్రం పాజిటివ్గా అంటే పెరగడానికి అవకాశాలు ఉన్నట్టుగా మనకి షార్ట్ టర్మ్కి కనపడుతున్నాయి. అది దాంట్లో సెలక్షన్ అనేది చాలా కష్టంగా ఉంటుందండి. అందుకని ఏంటంటే డే ట్రేడ్ పొజిషన్ ట్రేడింగ్ పరంగా హోల్డ్ చేయడం అనేది ఇప్పుడున్న మార్కెట్లో మరీ ముఖ్యంగా FNOలో చేసేవాళ్ళు అంటే ఫ్యూచర్స్లో తీసుకొని ఒక 1 వీక్ 10 డేస్ కోసం పొజిషన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది మార్కెట్ సరైన మార్కెట్ కాదని నేను అనుకుంటాను, కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాను. చాలా వరకు ఏదైనా పొజిషన్ తీసుకున్నా కూడా ఇంట్రాడే కోసం మాత్రమే తీసుకొని పొజిషన్స్ క్లోజ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిన్నటి వరకు చాలా స్ట్రాంగ్ ఉన్న యాక్సిస్ బ్యాంకు మళ్ళీ ఈరోజు ట్రెండ్ రివర్స్ అయింది, ఈరోజు 1.5% పడింది. సో అందుకనే అంటే నిన్న బై చేసినా కూడా, బై చేసి స్ట్రాంగ్ ఉందనుకున్నా కూడా మళ్ళీ ఈరోజు వీక్ ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఏదైనప్పుడు కూడా ఇంట్రాడే పరంగానే ఎక్కువ పొజిషన్స్ తీసుకోమంటాను. ప్రస్తుతం ఇమీడియట్గా అయితే మార్కెట్ పెద్దగా పెరిగే అవకాశాలు లేవు, అదేవిధంగా పెద్దగా పడే అవకాశాలు లేవు, కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండొచ్చు. బయింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఒకవేళ ఈ మెటల్ బేస్డ్ స్టాక్స్లో లైక్ హిండాల్కో లాంటి స్టాక్స్ ఆర్ టాటా స్టీల్ లాంటి స్టాక్స్లో బయింగ్ వెళ్ళమని చెప్తాను. ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నికల్గా వీక్ ఉన్నా కూడా బట్ కొంచెం ఈ లెవెల్లో మళ్ళీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం ఆగడానికి అవకాశం ఉంది, దాంట్లో కూడా బయింగ్ వెళ్ళవచ్చు. ఇంకా మిగతా మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు బాగా మనకి వీక్గానే ఉన్నాయండి, కాబట్టి సెల్లింగ్ ఆపర్చునిటీ అన్ని స్టాక్స్లోనే ఉంది, కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. అయితే ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం కాంట్రేరియన్ బెట్ కింద మనకి ఎస్ బ్యాంక్ కానీ చూసుకుంటే 153 జస్ట్ 3 డేస్ బ్యాక్ 153 ఉంది, అక్కడ నుంచి ఈ రోజులో 112 అండి. కాబట్టి ఎస్ బ్యాంక్ని ఒక జస్ట్ ఒక 8-12 రూపీస్ కోసము కరెంట్ లెవెల్స్లో అంటే 112 మళ్ళీ అక్కడికి వస్తే బై చేసుకొని 108 నుంచి 106 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. మళ్ళీ 124-126 ఆ లెవెల్స్కి వస్తే పొజిషన్స్ని క్లోజ్ చేయమంటాను. ఇక బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా మార్కెట్ని లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి వీక్ చేస్తున్న అంటే బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. రానో రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పెరగకపోవచ్చు అండి, అంటే స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా వీక్ అవుతున్నాయి, కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని కూడా ట్రేడింగ్ పరంగా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాం. సో కొన్ని మెయిల్స్ వచ్చాయి మనకు. యూనియన్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు నాగశేషు, యూనియన్ బ్యాంక్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? పిఎస్యూ స్పేస్ ఓవరాల్ వీక్ ఉందండి, అది కూడా మిడ్ క్యాప్ బ్యాంక్స్లో ఇంకా వీక్నెస్ కొనసాగుతుంది. అఫ్ కోర్స్ ఫుల్ బ్యాక్స్ ఉంటాయి, బట్ ట్రేడింగ్ పరంగా అయితే మీరు 2 ప్రైస్ పాయింట్స్లో అటెంప్ట్ చేయొచ్చండి బయింగ్. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 73 ఉంది, సో మొన్నటి స్వింగ్లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 61 దాకా రావటం చూసాం. సో ఇన్ కేస్ ఆ రిస్క్ అప్టైట్ మీకు ఉంది అంటే కనుక 73-65 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి బయింగ్కి. అండ్ 61 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టాలి. అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 83 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది, కాబట్టి అక్కడ ప్రాఫిట్స్ కూడా అంతే ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి. రమావాసు అడుగుతున్నారు, దీపక్ నైట్రైట్ అండ్ జేకే పేపర్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? యా, చార్ట్స్ పరంగా దీపక్ నైట్రైట్ ఈస్ వెరీ గుడ్ అండి. సో మనకి లాస్ట్ టైం కూడా చూసాం బ్రేక్అవుట్ ఒకటి రావటం చూసాం అరౌండ్ 304 ప్రీవియస్ ఆల్ టైమ్ హై. సో అది కూడా బ్రీచ్ చేసి 2018 హై 305 అది బ్రీచ్ చేసి 337 దాకా వెళ్ళటం చూసాం. అండ్ ప్రాబ్లీ ఒక బ్యాడ్ న్యూస్ తోటి స్టాక్ బాగా కిందకు రావడం చూసాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 280 దగ్గర ఉంది.
మేబీ 258 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉందండి, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. సో ఇన్ కేస్ మార్కెట్ స్టేబుల్ సైడ్ వేస్ ఉంటే కనుక 258 దగ్గర డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రైస్ నుంచి 258 వరకు యూ కెన్ ట్రై టు బై లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి మీకు అట్లీస్ట్ 2 to 3 years పోయి ఉండాలి. అండ్ జేకే పేపర్ విషయానికి వస్తే కనుక ఇది ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో లోవర్ ఎండ్ ఆఫ్ రేంజ్ చూస్తే 115 to 118 మధ్యలో ఉంది, అండ్ హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ చూస్తే 160 మధ్యలో ఉంది. సో కరెంట్లీ అరౌండ్ 125 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి 2 price points లో అప్ టు 115 మీరు తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా 165-170 మధ్యలో ఒకసారి అమ్మే ప్రయత్నమే చేయాలి. ఐ థింక్ జేకే పేపర్ మీ ట్రేడింగ్ కోసం యూజ్ చేయొచ్చు ఈవెన్ ఫర్ లాంగ్ టర్మ్. సత్యనారాయణ అడుగుతున్నారు, ఓరియంట్ సిమెంట్స్ అండ్ ఎన్ఎండిసి ఈ రెండు 1 year కోసం కొంటారట, కొనుక్కోవచ్చు? ఎన్ఎండిసి లాంటి స్టాక్లు అంత పెద్ద యాక్టివిటీ అయితే ఉండకపోవచ్చు అండి, కాబట్టి ప్రస్తుతానికి అయితే 1 year పరంగా మీరు చూడాలంటే మనకి, ఎందుకంటే పిఎస్యు స్టాక్స్ అన్నీ కూడా బై అండ్ లార్జ్ మనం చూసుకుంటే చాలా వరకు వీక్గానే ఉన్నాయి, ఎన్ఎండిసి కూడా వీక్గానే ఉందండి, కాబట్టి అవాయిడ్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ మనకి బాగా పెరగడానికి అవకాశాలు ఉంటే వాటిలో పొజిషన్ తీసుకోమంటాను. ఒక ఓరియంట్ సిమెంట్ విషయానికి వస్తే మనకి కొనుక్కోవచ్చండి, ఓరియంట్ సిమెంట్ మీరు 1 year కోసం కొనుక్కోవడానికి ఫండమెంటల్స్ పరంగా స్ట్రాంగ్ ఉంది. తర్వాత మనం ఇప్పుడే అనుకున్నట్టుగా ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయి ఈవెన్ సిమెంట్ కూడా దానికి కింద వస్తుంది, కాబట్టి ఆ సిమెంట్ స్టాక్స్ కొంచెం అవుట్ పర్ఫామ్ చేయొచ్చు, మీరు కొనుక్కోవచ్చు. ఓరియంట్ సిమెంట్ మాత్రం మీరు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోమని చెప్తాను. చిన్న విరామం, విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. సో బ్యాంకింగ్ షేర్స్లో సెల్లింగ్ కొనసాగుతోంది. సో మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ షేర్స్ మనకు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ స్ట్రాంగర్ వన్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే యాక్సిస్ బ్యాంక్. తర్వాత మెయిల్ చూద్దాం. శ్రీనివాసరావు మెయిల్ పంపించారు, అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ కొన్నారట 184లో, అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 160లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? మీరు కొన్న రేట్లోనే ప్రస్తుతానికి ఉందండి అడ్వాన్స్ ఎంజైము. రీసెంట్గా ఇది 220 దాకా వచ్చి తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ స్టాక్ బాగా పడడం చూసాము. ప్రస్తుతం హోల్డ్ చేయండి, 180 లెవెల్లో ఈ స్టాకు మనకి కొంచెం ఆగడానికి అవకాశం ఉందండి. ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది, అయితే రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ లాస్ట్ ఒక 2-3 quarters అది దీనికి డిసప్పాయింట్మెంట్. దానికి ముందు ఈ స్టాక్ బాగా పెరిగిన దృష్ట్యా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, ఈవెన్ ఈ లెవెల్లో కూడా ఎక్స్పెన్సివే, బట్ ఈ లెవెల్లో మీరు హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి. తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది కానీ చూసుకుంటే చాలా స్టడీగా ఉన్న స్టాక్ అండి, ఇది స్లోగా మార్కెట్తో సంబంధం లేకుండా స్లోగా ఇది న్యూ హైస్ని టచ్ చేసుకుంటూ వెళ్తున్న స్టాకు, కాబట్టి మీరు ఆల్రెడీ మీరు హోల్డింగ్ ఉంటే మాత్రం మీరు హోల్డ్ చేయండి. కొనుక్కోవాలంటే మాత్రం కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్, పెద్ద కరెక్షన్స్ ఇందులో రావు, చిన్న చిన్న కరెక్షన్స్ కొనుక్కోమని చెప్తాను. విజయ సారథి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టి ఈ రెండు 1 year కోసం కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. యా డెఫినెట్లీ అండి, మీరు చూస్ చేసుకున్న రెండు స్టాక్స్ కూడా ఆయా రంగాల్లో లీడర్స్. ఫర్ ఇన్స్టెన్స్ బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి ఈజ్ ఏ లీడర్ అండ్ ఇన్ఫ్రాలో ఎల్ఎన్టీ ఈజ్ ఏ లీడర్. సో డెఫినెట్లీ అటెంప్ట్ చేయండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ 2-3 price points చూస్ చేసుకోవాలి, 1 year వ్యూ ఉంది అనుకుంటే కనుక. ప్రాబ్లీ నెక్స్ట్ 3 months లో ఐ థింక్ 2446 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అండ్ స్వింగ్లో చూస్తే కనుక 2280 ఉంది. సో ప్రాబ్లీ మార్కెట్ కరెక్ట్ అవుతే 2280-2320 రావచ్చు. సో డెఫినెట్లీ 2-3 price points లో మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవచ్చు. అండ్ ఎల్ఎన్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే 1285 నుంచి ఆల్మోస్ట్ 600 దాకా పెరగడం చేసాం, ఇప్పుడు అరౌండ్ 1520 దగ్గర ట్రేడ్ అవుతుంది. 1502 అనేది 20-day మూవింగ్ యావరేజ్, అదొక షార్ట్ టర్మ్ ఉంటుంది. ఒకవేళ కట్ అయింది అంటే కనుక అరౌండ్ 1440 దాకా రావచ్చు. సో ఈ స్టాక్ కూడా బిట్వీన్ 1500 and 1440 2 price points అక్యుమిలేట్ చేయొచ్చు. ఓకే, తర్వాత మెయిల్ ప్రసాద్ రెడ్డి, జయజిత్ షేర్స్ ఉన్నాయట 64 rupees హోల్డ్ చేయొచ్చా దీన్ని? జయజిత్ బ్రోకింగ్ కంపెనీ, జయజిత్ సెక్యూరిటీస్. ఐ డోంట్ థింక్ అండి, ఈ స్టాక్ చూస్తే కనుక టోటలీ బేరిష్ ట్రెండ్లో ఉంది. అఫ్కోర్స్ మోస్ట్ ఆఫ్ ద ఫినాన్షియల్ కంపెనీస్ అన్నీ కూడా బేరిష్లోనే ఉన్నాయి, బట్ ఈ స్టాక్లో ఐ థింక్ పుల్ బ్యాక్స్ అనేది రావట్లేదు మనకి. ఆల్మోస్ట్ 128-32 దాకా పడుతుందని చూసాం. సో ఒకవేళ హోల్డింగ్ ఉంటే కనుక నా ఉద్దేశంలో 47 or 50 వస్తే కనుక ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దండి, అండ్ 28 కింద ఇన్ఫ్యాక్ట్ క్లోజ్ అయింది అంటే కనుక స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. తర్వాత మెయిల్ శ్రీనివాసన్ అడుగుతున్నారు, స్టాక్ ప్రైస్ అండ్ ఫ్యూచర్ స్టాక్ ప్రైస్ ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి?
చూడండి, స్టాక్ ప్రైస్ ఫ్యూచర్ స్టాక్ ప్రైస్కి రిలేషన్ ఏదండి? ఏం లేదండి. ఇప్పుడు డెరివేటివ్స్ అంటే డెరైవ్ ఫ్రమ్ క్యాష్ మార్కెట్, అంటే క్యాష్ మార్కెట్ ప్రైస్ ఏ విధంగా వెళ్తుందో దానికి అనుగుణంగా స్పెక్యులేషన్ జరుగుతుందండి ఫ్యూచర్స్లో. అయితే ఇప్పుడు అది యాక్చువల్గా ఉంటాయి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్యూచర్లో ట్రెండ్ ఏ విధంగా ఉందో దాని తగ్గట్టుగా క్యాష్ అనేది వెళ్తుంది. మామూలుగా సాధారణంగా మంత్ మొదట్లో ఒకవేళ స్టాక్ కానీ ఎక్కువగా డిమాండ్ ఉంటే ఫ్యూచర్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటే ఫ్యూచర్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. దాన్ని మనం కాస్ట్ ఆఫ్ క్యారీ అంటారండి. ఇదంతా కూడా అంటే మనకి ఒక 2-3 నిమిషాలు చెప్పడానికి వీలు కాదు. మీరు వీలైతే నెక్స్ట్ మనకి ఇన్వెస్టర్ సమిట్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సురేష్ అడుగుతున్నారు, ఆర్ఈసీ 160 కాల్ ఆప్షన్ తీసుకున్నారట, హోల్డ్ చేయొచ్చా దీన్ని? యా, ప్రాబ్లీ 157 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందండి. దీని ప్రీవియస్ హై చూస్తే కనుక అరౌండ్ 159-160 ఉంది. సో ఇట్స్ ఎ రిస్కీ బెట్ అవుతుందండి డెఫినెట్గా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకవేళ 160 అబోవ్ బ్రేక్అవుట్ వచ్చింది అంటే కనుక నెక్స్ట్ టార్గెట్ 180 దాకా ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ లక్కీ ఐ థింక్ హోల్డ్ చేయమనే చెప్తాను. ఎందుకంటే మీకు ఇన్ కేస్ ఒకవేళ లాస్ వచ్చినా ప్రీమియం ఏదైతే పే చేశారో అదే లాస్ కాబట్టి ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయొచ్చండి. కాలర్ లైన్ ఉన్నారు, మురళి హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ వసంత్ గారు. మీ పంచ్ డైలాగ్స్ వి లైక్ ఎ లాట్, వి ఎంజాయ్ దెమ్. హలో, థ్యాంక్ యూ సార్. ఓన్లీ పంచ్ సార్. ఇది గృహ ఫైనాన్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చండి? ఎందుకంటే ఇప్పుడు అది మళ్ళీ మన కన్వర్షన్ లో బంధన్ బ్యాంక్ వస్తుంది కదా, అవునండి, అది ఏమన్నా తీసుకోవడానికి కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఈ ప్రైస్ లో పేరెంట్ కంపెనీ హెచ్డిఎఫ్సి ఎందుకు షేర్స్ అమ్మింది అనేది కూడా కొద్దిగా మార్కెట్స్ అందుకే సర్ప్రైజ్ అయ్యాయి. ఇవాళ బ్లాక్ డీల్ జరిగిన తర్వాత గ్రో ఫైనాన్స్లో మనం ఒక సెల్లింగ్ అనేది గమనిస్తూ ఉన్నాం. సో బంధన్ బ్యాంక్ మెర్జర్ విషయాన్ని దృష్ట్యా తీసుకోవచ్చా ఇక్కడ? కరెక్ట్. యాక్చువల్లీ రీజన్ వాజ్ దట్ అండి, బంధన్ బ్యాంక్ని గ్రూప్లో మర్జ్ చేయాలి అంటే కనుక దే హావ్ టు రెడ్యూస్ సమ్ స్టేక్ ఇన్ గ్రూప్ ఫైనాన్స్. సో అందుకోసం హెచ్డిఎఫ్సి కాన్స్టెంట్గా అమ్ముతూ వస్తుంది. అండ్ లాస్ట్ టైం కూడా ఫిబ్రవరిలో కూడా వాళ్ళు సేమ్ ఇదే స్టేక్ సేల్ చేశారండి. అప్పుడు అరౌండ్ 204 దగ్గర ప్రాబ్లీ ఆ రేట్లో ఎగ్జిట్ అయినట్టు ఉంది చార్ట్స్ పరంగా చూస్తే కనుక. సో 290 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఐ థింక్ బంధన్ బ్యాంక్ అండ్ గ్రూప్ ఫైనాన్స్ బేసికలీ రెండు ప్యారలలీ మూవ్ అవుతాయండి టిల్ ద మర్జింగ్. సో మీకు బంధన్ బ్యాంక్ వస్తాయని గ్రూప్ ఫైనాన్స్ కొనాల్సిన అవసరం అయితే నాకు కనపడదు డెఫినెట్గా. ఇన్ కేసు మీకు బంధన్ బ్యాంక్లోనే ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ఆ స్టాక్ని డైరెక్ట్ యూ కెన్ బై. ఓవరాల్గా హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ని చాలా ప్రాబ్లమ్స్ పట్టి పీడిస్తున్నాయండి. ఒకటి కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరిగిపోతుంది ఈ కంపెనీస్కి, అండ్ మరోవైపు హౌసింగ్ డిమాండ్ అనేది కొద్దిగా సబ్డ్యూడ్గా ఉంది. సో రెండు వైపుల నుంచి డబుల్ వ్యామీ అంటాం కదా, ఆ పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే నన్ ఆఫ్ ది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి. సెక్టర్ ప్రస్తుతానికైతే బ్యాడ్ సైకిల్ని ఫేస్ చేస్తుంది, మళ్ళీ మంచి సైకిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. తర్వాత శ్రీమంత్ కుమార్ అడుగుతున్నారు, మదర్ సన్ సుమి ఉన్నాయట 220 రూపాయల్లో, అలాగే ఎస్ బ్యాంక్ 270లో, సన్ఫార్మా 589, ఎవరికి చేసుకోవచ్చు అవి? చూడండి, మీరు చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా వీక్గానే ఉన్న స్టాక్స్ అండి. అంటే ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మదర్ సన్ సుమి లాంటి దాంట్లో యావరేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ బ్యాంక్ కూడా చూసుకుంటే రీసెంట్గా ఇది బాగా వీక్ అయిన స్టాక్ అండి. అయితే ఈ దీంట్లో ప్రైస్ స్టేబుల్ అయ్యేంత వరకు మీరు యావరేజ్ చేయకపోవడం మంచిదండి. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకున్నా కూడా నెక్స్ట్ 2-3 నెలల కోసం, 5-6 నెలల కోసం కాదు, 1-1.5 ఇయర్ హోల్డ్ చేయగలిగితే అప్పుడు యావరేజ్ ప్రయత్నం చేయండి. ట్రేడింగ్ మూవ్స్ ఎక్కువ ఉంటాయండి ఎక్కువ ఎస్ బ్యాంక్లో. మదర్ సన్ సుమి విషయానికి వస్తే మదర్ సన్ సుమి కూడా ఇది రీసెంట్ లోస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది, బాగా వీక్ ఉన్న స్టాక్ అండి. బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏంటంటే ఫండమెంటల్గా బాగుంది, గ్లోబల్ లీడర్స్ అండి వీళ్ళు. నా ఉద్దేశం ప్రకారము కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా మీరు దీన్ని యావరేజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. హైదరాబాద్ నుంచి రమేష్ లైన్లో ఉన్నారు. హలో, ఓకే, కాల్ కట్ అయినట్లుగా ఉంది. మరో కాలర్ మహేందర్ రెడ్డి లైన్లో ఉన్నారు. హలో సార్. హలో, అడగండి మహేందర్. సార్, మేము ఎస్ బ్యాంక్ 132లో తీసుకున్నాం సార్, 200 డేస్ ఉన్నాయి. అలాగే ప్రెసెంట్ రేట్లో ఇంకా తీసుకోవాలా లేదా అలా ఉండాలి సార్? తగ్గింది కదా ఇంకా ఎస్ బ్యాంక్ ఎలా ఉంటుంది? తగ్గుతున్నాయని కొనొద్దని మనం పదే పదే చెప్తున్నాం అండి. సో ఇవన్నీ ఫాలోయింగ్ స్వర్డ్స్ అండి, పదే పదే మనం అదే చెప్తాం. ఎనీ స్టాక్ కంటిన్యూస్గా పడతా ఉంది వితౌట్ మేజర్ పుల్ బ్యాక్స్ అంటే వాటిని ఫాలోయింగ్ స్వర్డ్స్ అంటాం. మీకు ట్రేడింగ్లో ఎక్స్పర్టీస్ ఉంటే కనుక ప్రాబ్లీ ట్రేడ్ చేయొచ్చండి. బట్ సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనడం ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఫర్ ఇన్స్టాన్స్ ఈరోజు 113లో వచ్చి 121 దాకా వెళ్ళింది. సో అలాంటి ట్రేడింగ్ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళే ట్రేడ్ చేయాలి తప్ప దీన్ని సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనకూడదు.
బట్ మీరు 132లో కొన్నారు, డెఫినెట్లీ ఆ ప్రైస్ అయితే వస్తుందండి. ఓన్లీ థింగ్, మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు తీసుకోవాలంటే ఈ స్టేజ్లో 96 రూపీస్ కింద స్టాప్ లాస్ ఉంది. సో ఎప్పుడైనా కానీ స్టాక్ కొద్దిగా ఎక్కువ కరెక్ట్ అయ్యి 105 అలా వస్తే కనుక అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్లో అటెంప్ట్ చేయొచ్చు. మేబీ ఆ సెకండ్ ప్రైస్ పాయింట్లో కొన్న స్టాక్ని 96 అనేది స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. నాగేశ్ రావు అడుగుతున్నారు, అరవింద ఫార్మా ఫ్యూచర్స్ 621 పొజిషన్ ఉంది, హోల్డ్ చేయొచ్చా దీన్ని? అరవిందో ఫార్మా ఓవరాల్గా వీక్ ఉందండి, మీరు అందులో ఫ్యూచర్లో తీసుకున్నారు వీక్ ఉంది. అయితే ఒక చిన్న పుల్ బ్యాక్ ర్యాలీస్ అంటే క్లోజర్గా అంటే ఇది 800 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది కాబట్టి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. ఇంకా చెప్పాలంటే మీరు తీసుకున్న రేట్లో ఉంది, నా ఉద్దేశం ప్రకారం చిన్నపాటి ర్యాలీ వచ్చినా కూడా ఎగ్జిట్ కాండి, లేదా స్టాప్ లాస్ క్లోజర్గా 614 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. ఓవరాల్గా చెప్పొచ్చేదంటే స్టాక్ అయితే వీక్ ఉంది, ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత హైదరాబాద్ నుంచి రష్మి లైన్ లో ఉన్నారు, హలో. నమస్తే సార్, సింజిన్ ఇంటర్నేషనల్, డివీస్ ల్యాబ్స్, ఫోర్స్ మోటార్స్, ఈ మూడిట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏ లెవెల్ లో ఎంటర్ అవ్వచ్చు, వాటి లాంగ్ టర్మ్ వ్యూ ఎలా ఉంటుందో కొద్దిగా చెప్పండి సార్. సింజిన్, డివీస్ ల్యాబ్స్ అండ్ ఫోర్స్ మోటార్స్. యా, దివీస్ ల్యాబ్ మనం చూస్తే కనుక లాస్ట్ 3 to 4 మంత్స్లో ఒక కరెక్షన్ మోడ్లో ఉన్న స్టాక్ అండి. సో మనకి మంత్లీ చార్ట్స్లోకి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ 1753 దగ్గర టాప్అవుట్ అయింది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 1512 ఉంది. సో 1420 అనేది మంత్లీ చార్ట్స్లో ఒక మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఈస్ డిసెంబర్స్ లో. సో డెఫినెట్లీ దివీస్ మీరు కొనాలి అనుకుంటే కనుక యాక్చువల్లీ ఇక్కడ నుంచి యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. 1512 నుంచి 1420 వరకు ఐ థింక్ యూ షుడ్ బై దివీస్ ల్యాబ్. అండ్ ఫోర్స్ మోటార్స్ ఇంజిన్ ఐ థింక్ దే ఆర్ నాట్ అగ్రెసివ్లీ ట్రేడెడ్ స్టాక్స్ కాదు అవి. సో ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్లో వాటికన్నా ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అని నా ఉద్దేశం. సో ఐ థింక్ ఫోర్స్ మోటార్ కన్నా ప్రాబ్లీ యూ కెన్ లుక్ ఎట్ సమ్ అదర్ ఆటో స్టాక్. సో ఏదైతే యాక్టివ్గా ట్రేడ్ అవుతుందో మేబీ ఫ్రంట్ లైన్లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మారుతి షుడ్ బి గుడ్ ఐడియా ఫర్ యూ ఫోర్స్ మోటార్ కన్నా ఈ స్టేజ్లో. తర్వాత దాసు అడుగుతున్నారు, వరుణ్ బెవరేజెస్, ఇది ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేస్తారట, 5 ఇయర్స్ కోసం రిటైర్మెంట్ స్టాక్. ఇది అంత దీని మీద అంత పుల్లిష్ ఉండాల్సిన అవసరం అయితే లేదండి. ఇది ఇది నేను నా ఉద్దేశం ప్రకారం ఇదే అంటే ఓవరాల్గా ఈ ఇండస్ట్రీ పరంగా బాగానే ఉండొచ్చు ఫుడ్ ప్రాసెసింగ్, బట్ ఈ స్టాక్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. రీసెంట్గా బాగా పెరిగిన స్టాక్, స్టడీగానే ఉంది, బట్ మీరు కంప్లీట్గా బై చేసేసి రిటైర్మెంట్ స్టాక్ లాగా అయితే కన్సిడర్ చేయకపోవచ్చు, అంటే కన్సిడర్ చేయకపోవడం మంచిదండి. ఎందుకంటే అటువంటి మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎల్ఎన్టీ లాంటిది అంటున్న వాటిలో ఉండడం బెటరు. ఏంటంటే వన్స్ ట్రెండ్ రివర్స్ అయిందంటే మళ్ళీ చాలా ఫాస్ట్గా పడే అవకాశాలు ఉంటాయి, రిస్క్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి మీరు ట్రేడింగ్ పరంగా కొంచెం ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి, బట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయితే మాత్రం ఈ స్టాక్ అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత సుబారెడ్డి, డిహెచ్ఎఫ్ఎల్ 465 నుంచి హోల్డ్ చేస్తున్నారట, సెల్ చేయొచ్చు ఇక్కడ? స్టాక్ మీకు ఆల్మోస్ట్ 800 నుంచి క్లోజ్ టు 650 నుంచి 80 రూపీస్ పడిందండి. సో ఇక్కడ నుంచి పోయేది మీకు 80 రూపీస్. 450 నుంచి హోల్డ్ చేస్తూ మీరు 80 రూపీస్ కోసం ఎందుకు సెల్ చేద్దాం అనుకుంటున్నారో డెఫినెట్లీ నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి వర్స్ట్ కేస్ ఇట్ విల్ గో 80 రూపీస్ కిందకి అంతకన్నా, బట్ డెఫినెట్లీ పుల్ బ్యాక్స్ వస్తాయండి ఇలాంటి స్టాక్స్లో. గతంలో కూడా మనం చూసాం ఆల్మోస్ట్ 96 నుంచి 140-150 దాకా. సో అలాంటి పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు మీకు ఆ లాస్ ఎపిటైట్ ఉంది, బుక్ చేసే ఎపిటైట్ ఉంది అంటే కనుక ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అరౌండ్ 140-160. సో ఇంకా నిండా మునిగిన తర్వాత ఇది చాలా అనుకోవడం ఎందుకు, ఒకసారి పూర్తిగా 0 అయిపోయినా ఉండే, ఒకవేళ దివాలా కంప్లీట్గా కంపెనీ దివాలా తీస్తే మూసేస్తే అవుతుంది అనుకుందాం. సో ఏమి ఇబ్బంది లేదు, అలా హోల్డ్ చేయండి. ఎప్పుడైనా ఈ ప్రైస్ నుంచి మేబీ ఏదో ఒక వార్తలు వచ్చి స్టాక్ ప్రైస్ పెరిగితే అప్పుడు మీరు ఇందులోంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి, బట్ డోంట్ యావరేజ్ అండి, డోంట్ యావరేజ్ స్టాక్స్ లైక్ డిహెచ్ఎఫ్ఎల్. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, ఎంజాయ్ యువర్ వీకెండ్.